హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశానండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక చిన్న క్యారెట్ అండి. మా బాబు కోసం ఆర్డర్ చేశాను అనమాట, నేను కాదు మా వారు ఆర్డర్ చేశారు మా బాబు కోసం అని చెప్పి. ఇది ఒక మ్యూజికల్ క్యారెట్ అనమాట, అంటే కొంచెం సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట, యానిమల్ సౌండ్స్, బర్డ్ సౌండ్స్, మ్యూజిక్, కొన్ని మాటలు అలా వస్తూ ఉంటాయి క్యారెట్ నుంచి. యాక్చువల్గా ఇది మా వారు వేరే ప్రీవియస్ ఒక పీస్ కూడా తెచ్చారనమాట, అంటే మా ఆడపడుచు వాళ్ళ బాబుది ఉన్నింది, ఒక క్యారెట్ కాదు అది, సమ్ ఒక వేరే షేప్లో ఉన్నింది అనమాట. మా బాబుకి కొంచెం బాగానే అనిపించింది, ఆడుకోవాలని చూశాడు వాడు, కానీ అది సరిగ్గా పనిచేయలేదన్నమాట. స్పీకర్స్ అన్నవి కొంచెం బ్లాక్ అయ్యాయో మరి ఏంటో, ఈవెన్ ఓపెన్ చేసి రిపేర్ చేయాలని కూడా చూశారు మా వారు, బట్ అది అంత సరిగ్గా పనిచేయలేదండి. సో ఇది నాకు మీషోలో కనిపించింది, మా వారికి చెప్తే సో వెంటనే వారు ఆర్డర్ చేసేసారనమాట బాగుంటుంది అని చెప్పి. దీంట్లో మనకు కలర్స్ కూడా ఉన్నాయండి, పింక్, గ్రీన్ అండ్ ఆరెంజ్లో ఉన్నాయి. సో నేనైతే ఆరెంజ్ క్యారెట్గా ఉంటుంది కదా చూడ్డానికి, క్యారెట్ కాంబినేషన్లో ఉంది అన్నట్లుగా ఈ కలర్ ఆర్డర్ చేశాను నేను. బట్ ఆర్డర్ చేసిన తర్వాత తెలిసిందండి, ఇది ఓపెన్ చేస్తే ఇది క్యారెట్ కాదు, రాడిష్ అంట వాళ్ళు అక్కడ కింద మెన్షన్ చేశారు. వీళ్ళు మనకు బ్యాటరీస్ కూడా ఇస్తున్నారండి, ఒక 3 బ్యాటరీస్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వెనకాల మనకు మెన్షన్ చేశారండి ఎలా యూస్ చేయాలి, ఎలా బటన్స్ ప్రెస్ చేస్తే ఎలాంటి మ్యూజిక్స్ వస్తాయి అన్నట్లుగా. అండ్ ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి, ఇది 3 ఇయర్స్ లోపల పిల్లలకి కాదు, 3 ఇయర్స్ అబౌవ్ పిల్లలకి అని చెప్పి. బట్ మా బాబు అయితే ఇంకా 1 ఇయర్ లోపలే ఉన్నాడండి, చూడాలి మరి వాడు ఎలా ఆడుకుంటాడా, ఆడుకోడా, పక్కన పడేస్తాడా ఏంటి అన్నది. ఆర్డర్ అయితే ఆర్డర్ చేశాం మేము, చూడాలండి పనికొస్తుందా పనికిరాదా ఏంటి ఏమవుతుంది ఇది అన్నది. అండ్ ఇంకొకటి అండి, ఇది నేను మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అని అనుకున్నాను, బట్ ఇక్కడ చూస్తే మేడ్ ఇన్ చైనా అని మెన్షన్ చేశారు. అసలు నాకు ఇది మేడ్ ఇన్ చైనా అని మెన్షన్ చేస్తుంటే నేను అసలు ఆర్డర్ చేసుండేదాన్ని కాదు, నేను ఇండియన్ ప్రోడక్ట్ అనే ఆర్డర్ చేశానండి. అంటే మనకు నేషనల్ స్లోగన్ ఉంది కదా ఇండియన్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి, సో ఆ విధంగా నాకు ఎలాంటి హేటింగ్ కాదు చైనా అంటే, ఇండియన్ ప్రోడక్ట్స్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి, మన వాళ్ళకు కొంచెం ఇది కావాలి అన్నట్లుగా నేను అనుకున్నాను. బట్ ఇంకా ఆర్డర్ చేసేసానండి. మోస్ట్లీ ఏదైనా డిఫెక్టివ్ కానీ ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వస్తే కానీ నేను రిటర్న్ పెట్టనండి, అంతా బాగుంటే ప్రోడక్ట్ అయితే నేను ఉంచేసుకుంటాను. ఇది ఈ క్యారెట్ అనే కాదండి, వేరే ఏదొచ్చినా కూడా నేను అంటే అన్నెసరీగా అవసరం లేకుండా ఊరుకూరికని జస్ట్ వచ్చి చూసేసి ప్రోడక్ట్ వచ్చిందా చూసేసి బాగుంది కానీ ఇంకా వద్దులే అన్నట్లుగా నేనైతే రిటర్న్ పెట్టనండి. రిటర్న్ అంటే ఆర్డర్ చేసే ముందే నేను ఒక 3-4 టైమ్స్ ఆలోచిస్తానన్నమాట, ఈ ప్రోడక్ట్ నాకు ఎంత అవసరము, నిజంగా కావాలా వద్దా అని చెప్పి. నిజంగా కావాలి అంటే నేను ఆర్డర్ చేస్తాను, అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అంతా బాగుంటుంది అని పెట్టేసుకుంటానండి. ఏదైనా డిఫెక్టివ్ కానీ లేదంటే ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వస్తేనే కానీ నేను రిటర్న్ పెడతానండి. సో ఇది కూడా ఇదైతే ప్రోడక్ట్ బాగానే ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు, కరెక్ట్ ప్రోడక్టే వచ్చిందనమాట. అండ్ సో నేనైతే ఇది పెట్టేసుకుందామని అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఒకసారి యూస్ చేసి చూస్తాను ఎలా ఉంది అన్నది. ఒకవేళ మా బాబు ఇప్పుడు ఆడుకోకపోయినా అట్లీస్ట్ ఒక 1 ఇయర్ తర్వాతనే ఆడుకుంటారు కదా, సో పక్కకు పెట్టేస్తాను నేను ఇప్పుడు ఆడుకోకపోతే, ఆడుకుంటే చాలా మంచిది. సో బ్యాటరీస్ కూడా ఇచ్చారండి ఇవి, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను, బ్యాటరీస్ని ఒకసారి వేసి చూద్దాము పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. 3 బ్యాటరీస్ పడతాయన్నమాట. యాక్చువల్గా దీనికి బ్యాటరీస్ పెట్టే దగ్గర కూడా ఒక స్క్రూ అనేది వస్తుందండి, వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారనమాట, బ్యాటరీ డబ్బా ఉంటుంది కదా దానిపైన మెన్షన్ చేశారు వాళ్ళు, బట్ అక్కడైతే స్క్రూ ఇవ్వలేదండి. మరి ఎక్కడైనా పడిపోయిందో మిస్ప్లేస్ అయిందో నాకు తెలీదు, అక్కడ కూడా స్క్రూ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ స్టిల్ పర్లేదులేండి. అది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, క్లోజ్ చేసే మూత వచ్చేసి అంత ఈజీగా ఓపెన్ చేయలేడు మా బాబు. సో ఇలా అండి వేసేసాను నేను. ఆ పైన రౌండ్గా డాట్స్ చూసారు కదా, చిన్న చిన్న రౌండ్ డాట్స్ ఉన్నాయి, అవి వచ్చేసి ఇదండి మనకు స్పీకర్ అనమాట, సౌండ్స్ వస్తూ ఉంటాయి అక్కడి నుంచి. నేనైతే ఆపరేట్ చేస్తున్నానండి, బాగుంది ఆపరేషన్ అంటే ఆన్ అవుతుంది, ఇది బాగానే పనిచేస్తుంది. అండ్ ఇది మెకానిజం ఎలా పనిచేస్తుందో మీకు చూపించేస్తాను ఒకసారి. ఈ స్టార్ బటన్ ఉంది చూసారా, అది వచ్చేసి మనకు ఆన్ అండి, ఆన్ చేసుకోవాలి. అండ్ ఆన్ చేసిన తర్వాత ఇది 1, 2, 3, 4, 5 అలా సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యాష్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట,
మ్యూజిక్స్ అన్నవి. ఇప్పుడు చూడండి యానిమల్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి అక్కడ, ఆవుగా మేక అలా కప్ప కప్ప సౌండ్ అలా వస్తున్నాయండి. మళ్ళీ స్టార్ బటన్ ప్రెస్ చేస్తే మనకు అంటే కీప్యాడ్ ప్రెస్ చేసే సౌండ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ గ్రీన్ది వచ్చేసి మనకు వర్డ్స్ వస్తాయండి. వేరాజ్ ఈ పియానో లాగా ఉంది కదా, దాంట్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ స్టార్ అన్నది నార్మల్గా ప్రెస్ చేస్తే మనకు 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అన్నవి ఉంటాయంట అండి, మ్యూజిక్స్ ఉంటాయంట, 20 ఉంటాయంట అలాగా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ గ్రీన్ది ప్రెస్ చేస్తే జస్ట్ హలో అని, గ్రాండ్ ఫాదర్, మా అమ్మ అని చెప్పి అలా ఏదో కొన్ని వర్డ్స్ అన్నవి వస్తున్నాయండి. బాగుందండి, ఓవరాల్గా అయితే బాగుంది నాకు. ఎస్పెషలీ ఐ యానిమల్ సౌండ్స్, బర్డ్ సౌండ్స్ అన్నవి చాలా బాగా అనిపించాయండి, చాలా బాగున్నాయి. అంటే క్లియర్గా కూడా ఉన్నాయన్నమాట, అంటే వీడియోలో నాకు ఎలా వస్తున్నాయో తెలీదు, బట్ రియల్గా వింటే అయితే ఆల్మోస్ట్ అలానే రియల్ వాయిస్ రికార్డ్ చేసి పెట్టారు అలా అనిపించింది. ఏంటంటే కొంచెం ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఆర్టిఫిషియల్ ఇదైతే యాడ్ అయింది దానికి, బట్ స్టిల్ మనం రికగ్నైజ్ చేయొచ్చు అన్నమాట. ఇది గ్రీన్ కలర్ వచ్చేసి మనకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఇచ్చారండి, వేరాజ్ ర్యాబిట్ని వచ్చేసి ప్లాస్టిక్ అంటే హార్డ్ మెటీరియల్ ఇచ్చారనమాట. ఓవరాల్గా అయితే చాలా బాగుందండి, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, థ్యాంక్ యూ.